బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈవీఎంల కంటే ముందే 5 వీవీప్యాట్లు లెక్కించాలంటూ దాఖలైన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. వీవీప్యాట్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏకీభవించింది. వీవీప్యాట్ల గురించి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు కాగా జస్టిస్ శ్యామ్ ప్రసాద్ నివాసంలో వాదనలు ముగిశాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఈవీఎంల కంటే ముందే 5 వీవీప్యాట్లు లెక్కించాలంటూ దాఖలైన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎలక్షన్ కౌంటింగ్ నిమిత్తం ఈవీఎం మిషన్ల కంటే కూడా ముందుగానే వీవీప్యాట్లు కౌంటింగ్ చేయాలంటూ కూడా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తారు హైకోర్టు న్యాయవాది బాలాజీ. అయితే ఉదయం నుంచి దాని మీద ఈసీ తరపు వాదనలు, అదేవిధంగా పిటిషనర్ తరపు వాదనలు విన్న జస్టిస్ శ్యామ్ ప్రసాద్ కొద్దిసేపటి క్రితం దాని మీద తీర్పు చేస్తారు. అయితే ఎలక్షన్ దీని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా గతంలో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కూడా సుప్రీంకోర్టు తోసుకొచ్చింది. అదే క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి హైకోర్టు, ఏపీ హైకోర్టు కూడా ఏకీభవిస్తుంది. ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం ఎలాగైతే వాళ్ళ ప్రొసీజర్ ఎలా అయితే ఉంటుందో ఆ ప్రొసీజర్ ప్రకారం ముందుకు పోవాలి తప్పితే ఈ పిటిషన్ చల్లదంటూ కూడా తీర్పిస్తుంది శర్మ. అదేవిధంగా వీళ్ళు వాళ్ళు వేసిన పిటిషన్లో మరొక అంశాన్ని పేర్కొన్నారు. అది వీవీప్యాట్లకు సంబంధించి ఏమన్నా లోపల కనుక ఉంటే కనుక నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం వీవీప్యాట్లు లెక్కించాలంటూ కూడా దాంట్లో కూడా మెన్షన్ చేశారు. ఆ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టేసింది శర్మ. థ్యాంక్ యూ రవిచంద్ర.